శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ముందుకు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఆగస్ట్ సిక్స్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము స్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం ఉండబోతున్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ఫిఫ్టీన్ డేస్ ఏవైతే ఉన్నాయో గ్రహస్థితి చాలా విచరిత్రంగా అయితే ఉండబోతున్నాయి ఇప్పుడు ఏంటంటే గ్రహస్థితి లోపల గోచర లోపల అంటే కుజుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు రవి కూడా రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు అదే రకంగా బుధుడు కూడా వక్రగతి పొందబోతున్నాడు అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల చాలా పరివర్తనలు కాబోతున్నాయి అంటే ఒక రకంగా చూసుకుంటే గ్రహాల పరివర్తన ఎక్కువ జరగడం వల్ల దీని ప్రభావం భౌతిక జీవితంలో ప్రతి ఒక్క జాతకుల పైన కూడా దీని ప్రభావం చాలా తప్పకుండా జరిగి తీరుద్ది కానీ ఇక్కడ ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్పబోయే విషయం గోచరంలో కనుక బాగున్నట్లయితే జాతకంలో గో అంటే దశ అంతర్దశ సరిగ్గా లేదు కాస్త పర్వాలేదు కాస్త బాగుండి తీరుద్ది గోచరంలో బాగుంది జాతకంలో కూడా దశ అంతర్దశ బాగుంది పర్వాలేదు చాలా చక్కగా ఉంటుంది గోచరంలో బాలేదు జాతకంలో కూడా బాలేదు ఉండాలైతే కాస్త ప్రతికూలంగా సమయం అయితే ఉండి తీరుద్ది అంటే చెప్పాల్సింది ఏంటంటే మీ జాతకంలో దశ గ్రహాల స్థితి చూసుకొని గోచర గ్రహ ఫలాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు గ్రహస్థితి కనుక మేష మేషరాశి లోపల ముందు నుంచి దేవగురు బృహస్పతి అదే రకంగా రాహు ఉండబోతున్నాడు కేతు సప్తమ స్థానంలో అంటే రాహు నుంచి ఎదురుగా తుల రాశిలో కేతు ఉండబోతున్నాడు శని దేవుడు ఒక్కరగతి పొంది కుంభరాశి లోపల ఉండబో ఉండబోతున్నాడు అదే రకంగా రవి సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు దాంతో పాటు సింహరాశిలో నుంచి అంటే ఎయిటీన్త్ ఆగస్ట్ రోజున కుజుడు సింహరాశిని వదిలేసి కన్యా రాశి లోపల ప్రవేశించబోతున్నాడు శుక్రుడు కర్కాటక రాశి లోపల వక్రగతి పొందే ఉన్నాడు అదే రకంగా సింహరాశిలో ముందు నుంచేలా బుధదేవుడు కూడా వక్రగతి పొందే ఉండబోతున్నాడు ఈ గ్రహ స్థితిల ఆధారంగా ఈ రాశి ఫలాన్ని నిర్భితం చేయడం జరిగింది ఇప్పుడు మీకోసం ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతా ఈ రోజుల్లో ప్రతి రోజు పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాము కానీ ఈ పరిహారాలు నేను ఏవైతే రాబే రోజుల్లో చెప్పబోతున్నాను కొత్త కొత్త పరిహారాలు చాలా మంది అడుగుతున్నారు మీరు పరిహారాలు అస్సలు చెప్పట్లేదని ఇంకా రాబే రోజుల్లో నేను కూడా పరిహారాలు తప్పకుండా చెప్పబోతున్నాను కానీ ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను యూట్యూబ్ ఛానల్ చెప్పాను కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలే చెప్పబోతున్నాను ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో కేవలం ఇన్స్టాగ్రామ్ ప్రతి రోజు అప్లోడ్ చేయడం జరగబోతుంది కాబట్టి మీరు ఎవరైతే ఈ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి అక్కడ ప్రతిరోజు ప్రతి రెమెడీ చెప్పబోతున్నాను మీ ప్రతి సమస్యకి రెమెడీ అక్కడనే చెప్తాను ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని నాకు లిమిట్స్ ఉంటాయి నేను లిమిట్ దాటి ముందుకు వెళ్ళకూడదు కానీ ఇన్స్టాగ్రామ్ లోపల నేను ప్రతి ఒక్క వీడియో తప్పకుండా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే అక్కడ నాకు ఉండదు కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక చూసుకున్నది ఆస్ట్రో సోమ్ సుందర్ నాట్ ఫైవ్ ఈ ఐడి లోపల మీరు వెళ్ళండి అక్కడ నా ఛానల్ని నా నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి మీ రెమెడీస్ తప్పకుండా ప్రతిరోజు వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కనుక చూసుకున్నైతే రాబోయే రోజుల్లో ఈ వృశ్చిక రాశి వారి లోపల కొన్ని పరివర్తనలు చాలా కలగబోతున్నాయి ఈ పరివర్తనలు కనుక చూసుకున్నది వృచ్చిక రాశి వారికి జీవితంలోపల అనుకూలంగా చెప్పుకోవచ్చు మరి అంత భయపడే అవసరం అయితే లేదు ఎందుకంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి భయపడకండి జాగ్రత్త వేరు భయం వేరు కాబట్టి రాబే రోజుల్లో వృశ్చిక రాశి వారికి భయపడే కన్నా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటారు చతుర్థ స్థానంలో ఉన్న శని కర్మస్థానంలో ఉన్న రవి సమసప్తక సంబంధం ఉండడం వల్ల రాబోయే రోజుల్లో వృచ్చకి రాశి వారు ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో వృచ్చిక రాశి వారు ఎవరైతే రాజకీయ క్షేత్రాల్లో రాజకీయ నేతలు ఉన్నారో వారికి చాలా బాగుండబోతుంది చాలా బాగుండబోతుంది మీరు ఇంత చిన్న పని చేసినా కూడా ఇంత పెద్ద పేరు దక్కబోతుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు మీరు చిన్న తప్పు చేసినా ఇంత పెద్ద గోల పెరగబోతుంది మీరు చిన్న మంచి చేసినా ఇంత పెద్ద గోల పెరగబోతుంటది అంటే ఇప్పుడు మంచి చాలా చెడు చాలా ఏది జరిగితే అది మీ జాతకంలో దశ చెప్తుంది అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ రుచికి రాసే వారికి రాబోయే రోజుల్లో కుజుడు మీ రాశి నుంచి లాభ స్థానంలోపల వెళ్ళబోతున్నాడు లాభస్థానంలో కుదుడు వెళ్ళడం అయితే చాలా చాలా అనుకూల పరిణామాలు అంటే ఇంతకు ఇంత ఇంతకు వరకు ఏవైతే మీ పనులు సగం ఆగాయో ఏవైతే పనులు అపూర్ణంగా జరిగాయో ఏ పనులు అయితే చాలా చాలా అడ్డంకులు వచ్చాయో ఏవైతే పనులు చేయడం మీరు చాలా తప్పన పడ్డారు కానీ అయినా పనులు జరగట్లేదు అలాంటి వారికి రాబోయే రోజులు ఒక అనుకూల పరిణామాలు తప్పకుండా చూస్తారు మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ పక్షాన్ని నుంచి అటు నుంచి కాస్త డబ్బు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మొత్తం వచ్చుద్దా అంటే మొత్తం రాదు మొత్తం రాదు ఒక ముప్పై శాతం వచ్చే అవకాశం అయితే ఉంది మిగతా డెబ్బై శాతం అయితే అంత అనుకూలంగా చెప్పలేను కానీ ముప్పై శాతం వచ్చే అవకాశం అయితే చాలా చాలా యోగాలు అయితే కనబడుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వృషిక రాశి వారికి రాబోయే రోజుల్లో వర్క్ లోపల చాలా స్ట్రెస్ పెరగబోతుంది కార్యక్షేత్ర లోపల కాస్త రెస్పాన్సిబిలిటీ పెరగబోతుంది మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని లోపల కాస్త బాధ్యత ఎక్కువ పెరగడం వల్ల కాస్త మనసులో భయం తప్పకుండా ఉండబోతుంది కానీ మనసులో భయం పెట్టుకునే కన్నా దాన్ని మనం ఎలా పూర్తి చేయగలుగుతాం ఈ యొక్క స్ట్రాటజీ కనుక మనం పెట్టుకోవట్లయితే పనులు సక్రమంగానే జరుగుతాయి ఊరికి దాని గురించి నెగిటివ్ కనుక మనసులో ఆలోచన పెట్టుకోవాలైతే అది లాస్ట్కి నెగిటివ్ జరుగుద్ది కాబట్టి బి పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి మీరు చేసే పని ఏదైనా కావచ్చు ఎలాంటి పని అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు మైండ్ యాక్టివ్ పెట్టుకొని చేయండి పని ఇక్కడ చేస్తున్న మనసు వేరే చోటు ఉంది మనం ఎక్కడనో ఉన్నారు మన పని ఇక్కడ పెట్టారు అలా కాకుండా త్రికరణ శుద్ధిగా మీ మొత్తం ధ్యాస దృష్టి కరక పని పట్ల పెట్టినట్లయితే మీకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా పరిపూర్ణంగా పరిపూర్ణంగా మీరు చేయగలుగుతారు కాకున్నట్లయితే కాస్త ఏంటంటే రాబోయే రోజులు చిన్న చిన్న విషయాల కోపం చాలా ఎక్కువ పెరుగుతుంటుంది కుటుంబ సభ్యులతో పాటు చెప్పిన మాట విన వినలేకపోవడం వల్ల మీ మాటకి విలువ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటాయి అని ఒక విషయం ఏంటంటే ప్రస్తుతానికి మీరు అనుకున్న పని ఒక్కటి కూడా జరగలేకపోవడం వల్ల ఎవరి పట్ల విశ్వాసం పెట్టుకోవాలి ఎవరి పట్ల విశ్వాసం పెట్టుకోకూడదు ఈ యొక్క చిన్న సందేహం అయితే మనసులో తప్పకుండా నెరవేరింది ఇంకో విషయం రాబోయే రోజుల్లో రుచికి రాసి వరకు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా తప్పకుండా చూసుకోవాలి ఇక్కడ ఆరోగ్యం వల్ల నేను మరీ ముఖ్యంగా జాగ్రత్త ఎందుకు చెప్తున్నాను అంటే రాబోయే రోజుల్లో కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ తో పాటు కాస్త ప్రాకృతిక ఆపదల నుంచి కాస్త మీ బిజినెస్ మీ బిజినెస్ కి కాస్త బెంగపడే అవకాశం అయితే కనబడుతుంది ప్రాకృతిక ఆపదల వల్ల ఇక్కడ రుచిక రాశి వారికి కాస్త నష్టపోయే అవకాశం బిజినెస్ లోపల కనబడుతుంది దాంపత్య జీవితం కనుక చూసుకుంటే రుచిక రాశి వారికి నార్మల్గా ఉండబోతుంది మరి అంత ఎక్కువ దారుణంగా కాకపోయినా పర్లేదు నార్మల్గానే ఉంటుంది కానీ మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు వాళ్ళు మీకు ఏదైతే సూచనలు ఏవైతే సలహాలు ఇస్తారో దాని గురించి కాస్త ఆలోచించడానికి ప్రయత్నించండి దాని గురించి కాస్త ఆలోచించడానికి ప్రయత్నించండి ఎందుకంటే వాళ్ళు మీకు ఏదైతే సలహా ఇస్తుందో అది మీ మంచి కోసమే చెప్తుండ్రు కానీ మీరేంటంటే నాకన్నా గొప్ప లేడు నాకన్నా తోపు లేడు ఇలాంటి విషయాలు కనుక మీరు ఉన్నట్లయితే అది ఇంకా లాస్ట్ కు పరిణామం వేరేగానే ఉంటుంది కాబట్టి ఏ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు మిమ్మల్ని మంచి దారిలో పంపించినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు గౌరవించాల్సిందే ఆ వ్యక్తి మాట మీరు తప్పకుండా వినాల్సిందే రాబే రోజుల్లో ఒక విషయం ఏంటంటే సంతానం వల్ల కాస్త రాబోయే రోజుల్లో ఇబ్బంది ఖచ్చితంగా ఉండి తీరుద్ది ఇందులో ఎలాంటి సందేహం లేదుకి రాబోయే రోజుల్లో రుచిక రావ రుచిక రాశి వారి జీవితంలో సంతానం వల్ల ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సంతానం కోసం ఇబ్బంది తప్పకుండా రుచిక రాశి వారికి ఉండి తీరుద్ది ఏదో కాస్త కొన్ని కారణాల వల్ల వాళ్ళ దాంపత్య జీవితం కావచ్చు వాళ్ళ హెల్త్ కావచ్చు వాళ్ళ కెరియర్ కావచ్చు కాస్త చిన్న చిన్న ప్రతికూల పరిణామాలు మీరు చూసి తీరుతారు ఇంకా ఇంకా పాయింట్ కనుక చూసిన రుచికి రాసి వారికి సమయం బాగానే ఉంది వ్యక్తిగత జీవితంలో చాలా చాలా మీరు ప్రోగ్రెస్ పొందే అవకాశం అయితే కనబడుతుంది ఇచ్చిన బాధ్యతలు సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్క బాధ్యత దాన్ని నిష్ఠతో కనుక మీరు చేసినట్లయితే ఇప్పుడు చేసిన కర్మ ఫలితాలు అక్టోబర్ లోపల చాలా చాలా అనుకూలంగా మీరు తప్పకుండా పొంది తీరుతారు ఇక చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమయం బాగుంది దీన్ని వాడుకొని సర్దిద్దుకోండి ఎలాంటి విషయంలోపల తప్పుడు వ్యవహారాలు చేయకండి తప్పుడు ఆలోచనలు మనసులో అస్సలు పెట్టుకోకండి అందరితో పాటు కలిసి మెలిచి ఉండడానికి ప్రయత్నించండి దాంతోపాటు పాటు మీ సాటి ఉద్యోగస్తులతో కాస్త ఏదైనా చిన్న చిన్న తగులు అయినా కూడా మళ్ళీ క్షమించి మళ్ళీ కలిసిపోవడానికి ప్రయత్నించండి కానీ మనుషులు ఏదైనా కల్ ఎలాంటి రకమైన వాళ్ళ పట్ల కల్మషం కనుక పెరగలైతే ఇది తర్వాత మీకు చాలా ఇబ్బందికరంగా ఉండి తీరుద్దు ఇక పరిహారాలు కనుక చూసుకున్నది వృచ్చిక రాశి వారికి నేను ఇంతకు ముందు ఏవైతే చెప్పానో అవి చేయడానికి ప్రయత్నించండి కానీ అవి ఇన్స్టాగ్రామ్ లోపల అప్లోడ్ చేయడం జరిగింది మీరు కనుక ఏదైనా పరిహారాలు చేయాలనుకోవడం అయితే ఇన్స్టాగ్రామ్ లోపల వెళ్ళండి అక్కడ చూడండి ఆగస్టు లోపల చేయాల్సిన పరిహార రుచిక రాశి వారికి అవి చేయండి బాగుంటారు సరే మాత్రమేనమా